నమస్తే మనందరికీ కూడా మనల్ని విమర్శిస్తారు కదా చాలా మంది మనం ఏం చేసినా దాని గురించి ఒక డిస్కషన్ ఉంటుంది మైండ్ లో కొన్ని ఆలోచనలు ఉంటాయి మనం ఎన్ని మంచి చేసినా ఎందుకు మనల్ని ఇలా విమర్శిస్తూ ఉంటారు అని దాని కోసం ఒక చిన్న ఒక మోటివేషనల్ స్టోరీ అన్నమాట ఇది ఇదేంటంటే ఒక ఊర్లో ధర్మ అని ఒక అతను ఉంటాడు అతను చాలా మంచివాడు అబద్ధాలు చెప్పడు అతను సంపాదించిన దాంట్లో చాలా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు చాలా నీతి మారని మనిషిగా ఉంటాడు అన్నమాట ఈ కాలంలో లేని మనిషిలాగా అంత మంచిగా ఉంటాడు ధర్మ కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కొంతమంది ఏం చెప్తారు అతను చాలా మంచివాడు అంటారు కొంతమంది ఆడికి ఏం పనికిరాడు వాడు సంపాదించినంత ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటాడు పెళ్ళాంపల్లని చూసుకోవడానికి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కొంతమంది వాడు ఏదో సెల్ఫిష్నెస్ కోసం వాడు మంచివాడని చెప్పుకోవడం కోసం ఇలా చేస్తున్నాడు అని అంటారు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్ళాం పిల్లలకి ఇతని మీద చాలా కోపం అనమాట సంపాదించే సంపాదన అంతా అందరికీ ఇచ్చేస్తూ ఉంటాడు చాలా హెల్పింగ్ టెండెన్సీ అని పేరు తెచ్చుకోవాలని ఇతనికి తాపత్రయం అని ఇంట్లో వాళ్ళందరికీ కోపం ఉంటుంది ఇతనికి అర్థం కాలేదు కొంతమంది ఏమో నన్ను మంచివాడు అంటారు కొంతమంది ఏమో ఇలా చెడ్డగా అంటారు కొంతమంది నేను సెల్ఫిష్గా నేను మంచి పేరు తెచ్చుకోవడం కోసం చేస్తున్నాను అంటారు అని బాధపడతాడు అనమాట ఒకసారి బాధపడితే ఆ ఊరికి ఒక ఋషి వస్తారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆయన మనం ఏ ప్రాబ్లం చెప్పినా దానికి సొల్యూషన్ ఇస్తారు ఆయన అని చెప్తూ ఉంటారు సరే ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి ఇతను ధర్మ వెళ్తాడనమాట ఋషి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పుకొని బాధపడతాడు ఇలా ఉంది నా పరిస్థితి నాకు మనశ్శాంతి లేకుండా ఉంది మనసు బాధగా ఉంది నాకు నిజంగానే నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు అందరికి హెల్ప్ చేయడం ఇష్టం దానికి నన్ను రకరకాలు మాట్లాడుతున్నారే నేను మంచి చేసినా నాకు ఎందుకు ఇటువంటి ఇది వస్తుంది అని చెప్తాడనమాట నాకు దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి అంటే ఋషి చెప్తారు నేను సొల్యూషన్ చెప్పలేను రా చూపిస్తాను నీకు కళ్ళారా అని చెప్పి నాతో రా అని చెప్పి తీసుకెళ్తారు ఒక అన్నదాన ఛత్రం దగ్గర తీసుకెళ్తారు ఆ బయట నిలబడి అక్కడికి తినేసి వచ్చేవాళ్ళంతా ఏం మాట్లాడుకుంటారో విను అని చెప్తారు అతను వెళ్ళి అక్కడ నిల్చుంటాడు బయట నిల్చుంటే ఆ బయటకు వచ్చేవాళ్ళు కొంతమంది అన్నం చాలా బాగుంది అని కొంతమంది మాట్లాడతారు చాలా మంచి భోజనం ఉంది పెడుతున్నారు వీళ్ళు అని మాట్లాడతారు కొంతమంది ఏంటంటే ముందులాగా లేదు భోజనం ఇప్పుడు బాగా మారిపోయింది ముందులా టేస్ట్ లేదు క్వాలిటీ లేదు అని మాట్లాడతారు కొంతమంది ఏంటంటే వీళ్ళు మా పెళ్ళాం పిల్లలతో చాలా నూరేళ్ళు వర్ధిల్లాలి ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతున్నాడు మనిషి అని మాట్లాడతారు కొంతమంది ఏంటంటే వాళ్ళ నాన్న సంపాదించి పెట్టాడు డబ్బులు ఆ డబ్బులు ఏం చేయాలో తెలుసుకోకుండా అర్థం కాక వాడు ఇలా చేస్తున్నాడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు అని మాట్లాడతారు ఇతనికి అర్థం కాల ఒక అన్నదానంలో నుంచి అన్నం తినేసి వచ్చినప్పుడు ఎవరైనా ఆకలితో వెళ్ళి తినేసి వచ్చినప్పుడు ఇన్ని విమర్శిస్తున్న మాట్లాడుతున్నారే అని ఇవన్నీ వచ్చి ఆ ఋషితో చెప్తాడు ఇలా మాట్లాడుతున్నారండి అందరూ అని ఈ వర్షన్స్ అన్నీ చెప్తాడు అనమాట సరేరా నాకు ఇప్పుడు ఆయన ఆ ఛత్రం ఓనర్ కానీ ఉంటే నాకు డెఫినెట్గా ఇవన్నీ చెప్పాలని ఉంది మనసులో అంటాడు సరే అంతే కదా రా అని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు ఆయన కూడా ఆ ఓనర్ కూడా ఛత్రంలోనే ఒక చిన్న రూమ్లో ఉంటాడు అనమాట వెళ్ళంగానే ఋషి కదా ఈయన ఋషితో వెళ్తున్నాడు కదా ఇతను ఋషిని చూడంగానే ఆయన తెల్ల చొక్కా తెల్ల షర్ట్ వేసుకొని మంచి గంభీరంగా ఉన్నాడనమాట వీళ్ళని చూడంగానే లేచి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి 2 కుర్చీలు వేసి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెడతారు రండి స్వామి గారు ఏంటి మాట్లాడడానికి మాతో వచ్చారు అని చెప్పి అడుగుతాడనమాట అంటే ఇప్పుడు ఈ ధర్మ చెప్తాడు ఇలా మీ ఛత్రం బయట ఏమేమి మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా అని అడుగుతాడు ఎందుకు ఏం మాట్లాడుకుంటారు ఈ 4 వర్షం చెప్తాడు అనమాట అతను మా నాన్నగారు సంపాదించి పెట్టారు నేను దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాను అని మాట్లాడుకుంటారు కొంతమంది ఏమో నన్ను నా పెళ్ళాం పిల్లల్ని దీవిస్తారు బాగా 200 వర్ధిల్లాలని దీవిస్తారు కొంతమంది భోజనం బాగాలేదని అంటారు కొంతమంది భోజనం బాగుంది అంటారు రకరకాలు మాట్లాడతారు అని చెప్తారు అయితే వాళ్ళు అలా మాట్లాడుతుంటే మీకు బాధ అనిపించలేదా అని అడుగుతాడు ధర్మ అడిగితే అది వాళ్ళ తత్వం అది వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు అలా మాట్లాడతారు అంతే నా గుణం ఏంటి నేను మంచి చేయాలనుకుంటున్నా నేను అందరికి అన్నం పెట్టాలి అనుకుంటున్నా నాకు మంచి విషయాలు చేయడం నాకు ఇష్టం వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పి దానికోసం నా హ్యాబిట్ని నా ఒక్క మనసుని నేను మార్చుకోవడం అనేది నాకు ఇష్టం లేదు నేనుగానే ఉండదలుచుకున్నాను అని చెప్తాడు అనమాట అని చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని బయటకు వచ్చేస్తారు అప్పుడు ఋషి చెప్తారనమాట ఇప్పుడు నీకేం అర్థమైంది అంటే నాకు అర్థమైంది చాలా అర్థమైంది స్వామి అని చెప్తాడు ధర్మ అంతే జీవితం అంటే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో నువ్వుకి మంచిది అనిపిస్తే నువ్వు చెయ్యి అది అవతల వాళ్ళు నిన్ను ఇలా విమర్శిస్తారు అలా విమర్శిస్తారు అన్నదాన్ని మనం పట్టించుకుంటే ప్రపంచంలో బ్రతకలేము. విమర్శించే వాళ్ళు ఎవ్వరు కూడా ఏ టైంకి కూడా నీకు హెల్ప్కి రారు. అది నీకు అవసరం లేదు. నువ్వు ఎలా ఉండాలని అనుకుంటే నువ్వు అలాగే ఉండు అని చెప్తారనమాట ఋషి. అప్పుడు ఇతనికి కూడా అర్థమవుతుంది, ఓకే నేను నాకు నచ్చినట్టు నా మనస్తృప్తి కోసం నేను ఏమైతే చేస్తున్నానో నేను అలాగే ఉంటాను, నన్ను ఎవరు తప్పుగా అనుకున్నా నాకు బాధ లేదు అనుకుంటాడు. మనలో కూడా చాలామందికి ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు విమర్శలు జరుగుతూనే ఉంటుంది, విమర్శలు వస్తూనే ఉంటాయి. చాలా చెడుగానే వస్తాయి, మంచిగా వస్తాయి. చెడుగా వస్తే మనం తట్టుకోలేము, మంచిగా వస్తే చాలా పొంగిపోతాం. ఏది లేకుండా న్యూట్రల్గా మనం వాళ్ళు ఏంటన్నా చెప్పుకొని నేను మంచి చేస్తున్నాను, మన మనసాక్షికి తెలుస్తుంది కదా, నేను కరెక్ట్ చేస్తున్నాను, నేను న్యాయంగా ఉంటున్నాను అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనం ఆ పనిలో మనం కంటిన్యూ చేయాలి. అంతేగాని విమర్శలకి మనం భయపడి మనం చేస్తున్న పనిని మనం స్టాప్ చేసుకోకూడదు. మంచి పనులని చెప్తున్నాం. సో ఇది ఈ వేళటికి మోటివేషనల్ స్టోరీ. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.